మెడికల్ మాత్రలు తీసుకోవడం వల్ల అపోహలు వద్దని జిల్లా కలెక్టర్ గౌతమి సూచించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇవాళ శ్రీకృష్ణ దేవరాయ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీఈఓ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తర్వాత 400 mg ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 1 సంవత్సరం చిన్నారుల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నులిపురుగుల మాత్రల పంపిణీ కార్యక్రమంపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. మాత్రలు వేసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. సో మనం చూస్తున్నాం ఇప్పుడు ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ చూస్తే 1000 మంది పిల్లలకి కవర్ అవుతూ, సో ఈ డీవార్మింగ్ డే రోజున వాళ్ళకు కూడా ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేది అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఇక్కడ స్కూల్లో పిల్లలు ఆల్రెడీ మిడ్ డే మీల్ అయిపోయి కూర్చోన్నట్టున్నారు. సో ఇట్ ఈస్ ఆఫ్టర్ ద మీల్స్ అడ్మినిస్టర్ చేయాలి కాబట్టి, అమ్మ ముఖ్యంగా చిన్న పిల్లలు కనిపిస్తున్నారు ఇక్కడ. సో మీరందరూ లంచ్ చేశారా లేదా? ఓకే, యూ లైక్ ఇట్? అప్పులు చేసుకుంటూ, సో చక్కగా యూనిఫామ్స్ ఇచ్చాం. సో స్కూల్ రీఓపెన్ అయ్యే టయానికి, మీరు స్కూల్కి హాలిడేస్ అయి వచ్చే టయానికి మీకు చక్కగా యూనిఫామ్స్, షూస్ కానివ్వండి, కిట్ అంతా కూడా జగనన్న విద్యా కానుక కింద నీట్గా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్. ఐ హ్యావ్ సీన్ యువర్ టెక్స్ట్ బుక్స్, దే ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. డిడ్ యూ లైక్ దెమ్? సో కలర్ఫుల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. మేము చదువుకున్నప్పుడు కూడా బ్లాక్ అండ్ వైటే ఉండేది. ఓకే, కలర్ఫుల్ ఎందుకు ఇచ్చారంటే సో దట్ యుల్ ఫీల్ ఇట్ మోర్ ఎంతూజియాస్టిక్ టు స్టడీ, అవునా కాదా? అండ్ విత్ క్యూఆర్ కోడింగ్ కోడ్, సో దట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ అడిషన్ యూ వాంట్, మీరు మొబైల్ కానీ ఏదన్నా ట్యాబ్ పెట్టుకొని మీరు అక్కడ క్యూఆర్ కోడింగ్ మీద వెళ్ళంగానే యు ఆర్ గెటింగ్ ద ఎంటైర్ వీడియోస్ కనెక్టెడ్ టు దట్. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ, ఈ మాత్రల వల్ల కడుపు నొప్పి, రక్తహీనత, బుద్ధి మాంద్యం, సొమ్మరితనం తదితర వ్యాధుల నివారణకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ మాత్రలు మింగి ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. డీఈఓ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులందరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఈ రోజున 10 ఆగస్టుకి సంబంధించి ముఖ్యంగా అన్ని ప్రాథమికోన్నత అన్ని యాజమాన్యాల్లో ఉండేటువంటి పాఠశాలల్లో విద్యార్థులందరికీ కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించే నేపథ్యంలో ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి డిఎంఎండ్హెచ్ఓ మెడికల్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో అన్ని పాఠశాలల్లో కూడా మధ్యాహ్న భోజనం అనంతరము విద్యార్థులకు అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మన గౌరవ కలెక్టర్ గారు స్థానిక ఎస్కేడి మున్సిపల్ హైస్కూల్కి రావడం జరిగింది. మరి ఇక్కడ విద్యార్థులకి అందరికీ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, అట్లాగే కలెక్టర్ గారు కూడా, మేమందరం కూడా వారికి ఉన్నటువంటి భయము కానీ అపోహ కానీ ఈ డీవార్మింగ్ డే సందర్భంగా ఆల్బెండజోల్ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు, అవి వాళ్ళు నమిలి మ్రింగడం వల్ల వారికి వచ్చేటువంటి మంచి ఫలితాలని వారందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు కూడా ఇది ఖచ్చితంగా, వాళ్ళు కూడా ఖచ్చితంగా 100% తీసుకోవాలనేటువంటి నిబంధన కూడా విధించడం జరిగింది. సో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల అన్ని యాజమాన్యాలు ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్ మరి ఈ రోజున ఆఫ్టర్ లంచ్ మధ్యాహ్న భోజనం తర్వాత ఈ టాబ్లెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండానే పిల్లలందరూ తీసుకున్నారు. సో ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి యొక్క సూచనల మేరకు అన్ని పాఠశాలల్లో ఇది జిల్లా స్థాయిలో గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నిర్వహించడం జరిగింది. సో ఇవాళ మనకి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మన గౌరవనీయ కలెక్టర్ గౌతమ్ మేడం గారు ఎస్కేడి గవర్నమెంట్ పాఠశాలలో ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. ఈ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని మనం సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటాం. సో దాంట్లో భాగంగా ఈసారి కూడా మనము అంటే మొత్తం 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల బిడ్డల వరకు కూడా అందరికీ కూడా ఈ మాత్రను ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ నులిపురుగుల వల్ల మన పెళ్లి ఎదిగే పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉంటాయి. సో ఎప్పుడైతే మనం రక్తహీనతని నివారించుకోగలుగుతామో, పౌష్టికాహార లోపాన్ని నివారించుకోగలుగుతామో, ఎదిగే పిల్లల్లో చక్కగా వాళ్ళ మేధస్సు పెరుగుతుంది, అవయవాలు కూడా బాగా పెరుగుతాయి, కాబట్టి దేహదారోగ్యం కూడా బాగుంటుంది. సో అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్క చిన్నపిల్ల 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వరకు కూడా మన అందరికీ కూడా ఈ నివారణ దినోత్సవంగా ఈ నులిపురుగుల నివారణని చేస్తున్నామండి. మన రాష్ట్రం, మన అనంతపురం జిల్లాలో టోటల్గా అంటే 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లలు అంటే
అంటే అంగన్వాడీ స్కూల్ కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్ కావచ్చు, జిల్లా పరిషత్ స్కూల్ కావచ్చు, జూనియర్ కాలేజెస్ కావచ్చు, ఫస్ట్ ఇయర్ డిగ్రీ కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే 564,000 మంది పిల్లల్ని ఇవాళ మేము నిలుపురల నిర్వహణంలో ట్యాబ్లెట్స్ ఇస్తున్నాం. సో వీరందరికీ కూడా అన్ని పలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్కూల్స్ బేస్ చేసుకుని, కాలేజ్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఏ రకమైన రుగ్మత ఉండదు, ప్రజలు కూడా ఈ దీనివల్ల కూడా తెలియజేయాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్ వేసుకుని మన పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను.